అరుణాచలంలోని కొన్ని విషయాలు అరుణాచలం ప్రదక్షిణ చేసేవారు ఎక్కడ్నుంచి మొదలు పెడతారు అక్కడికి చేరుకోవడంతోనే గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది రాజగోపురం నుంచి నడక మొదలుపెట్టి తిరిగి అక్కడికి చేరుకోవడం ఈ ప్రదర్శన పూర్తవుతుంది అని భావించకండి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టినా ఖచ్చితంగా అక్కడ ఒక వినాయకుని గుడైనా ఉంటుంది అక్కడ స్వామికి నమస్కరించి మొదలు పెట్టవచ్చు ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా ఎడంవైపున మాత్రమే చేయాలి కుడివైపున కరుణగిరికి దగ్గరలో ఉండే కుడి మార్గంలో సూక్ష్మ రూపంలో యోగులు సిద్ధులు దేవతలు ప్రదక్షిణలు చేస్తారట అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయరాదు అరుణాచలం వెళ్లే ప్రతివారు ఖచ్చితంగా పది రూపాయల నోట్లు వీలైనంత ఎక్కువ తీసుకుని వెళ్ళండి ఎందుకంటే ప్రతి ఆలయంలో పది రూపాయలు దక్షిణగా వేసిన ప్రతి భక్తునికి విభూతి ప్యాకెట్లు ఖచ్చితంగా ఇస్తారు దర్శనానికి గిరి ప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు రెండు చిన్న చిన్న డబ్బాలను తీసుకుని వెళ్ళండి ప్రతి ఆలయంలో ఇచ్చే విభూతి ఆ చిన్న డబ్బాల్లో తీసుకోవచ్చు ఎముకలు అరిగిపోయినవారు యమలింగం దగ్గర ఇచ్చే విభూతి ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘమని చెబుతారు నైరుతిలింగం దగ్గర మంత్రసాధన చేసుకునేవారు ఖచ్చితంగా అక్కడ జపం చేసుకుంటే వెయ్యి రెట్లు ఫలితం ఉంటుంది ఏ మంత్రమూ లేనివారు పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు ప్రదక్షిణ మొదలుపెట్టే ముందుగాని మధ్యలోగాని ఎక్కువ ఆహారం తీసుకుని మొదలుపెట్టవద్దు బుక్తాయాసం వలన అడుగులు ముందుకు నడంపు ఖాళీ కడుపుతో చేసే గిరిప్రదక్షిణ వేగవంతంగా ఉంటుంది సమూహంగా ప్రదక్షిణ కంటే ఏకాంతంగా చేసే ప్రదక్షిణ చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది ఇది నా స్వానుభవం ప్రదక్షిణ చేసే సందర్భంలో ఎక్కువసార్లు కూర్చోవడం వల్ల నరాలు పట్టి వేయడం తగ్గిపోతుంది మ్యాక్సిమం కూర్చోకుండా నిలబడిగాని తప్పనిసరి పరిస్థితుల్లో బెంచిపై పడుకోండి కూర్చోవడం అన్న చాలా ఇబ్బందిగా ఉంటాయి కరోనా అనంతరం కొబ్బరికాయలు పట్టుకుని దర్శనానికి వెళ్ళేవారు అరుణాచలేశ్వరుని దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఎడంవైపు కార్నర్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలుంటాయి అక్కడ మీరు ఇచ్చిన కొబ్బరికాయలు కొట్టి గోత్రనామాలు చదివి విభూతి ప్రసాదంగా ఇస్తారు లేకపోతే అక్కడ ఖచ్చితంగా మీ గోత్రనామాలు చదవరు ఆలయ ప్రాంగణంలోని మనం అడుగుపెట్టిన తర్వాత ఎడంవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది ఖచ్చితంగా దర్శనం చేసుకోండి కొంచెం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద పిల్లర్లతో అతి పెద్ద మండపం ఉంటుంది ఆ మండపం పైకి వెళ్ళి కొంచెం ముందుకు వెళితే పాతాళ్లింగం ఉంటుంది రమణ మహర్షి వారు అక్కడే తపస్సు చేశారు రాజగోపురానికి కుడివైపున ఆనుకుని ఒక పెద్ద లాగా ఉంటుంది అది అరుణాచలేశ్వరుడి ఆస్థాన ఏనుగు బృందావనం ఉత్తరం వైపు ఉండే ప్రధాన గోపురం నుంచి ఒకసారి వెళ్లి రావాలని శాస్త్రం అది ఇది మహాభక్తురాలైన అమ్మాలి అమ్మన్ అని ఆవిడ కట్టించిన గోపురం రెండవ ప్రాకారానికి ఎడంవైపున అతిపెద్ద కాలభైరవుని విగ్రహం గల ఆలయం ఉంటుంది తప్పకుండా దర్శనం చేసుకోండి అదే ప్రాంగణంలో కుడివైపున మారేడి చెట్టు ఉంది దాని రింద రాతితో చెక్కిన అతిపెద్ద త్రిశూలం ఉంటుంది అద్భుత అమ్మవారి ఆలయంలో కూడా పది రూపాయల దక్షిణగా వేస్తే అమ్మవారి కుంకుమ ప్రసాదం ఇస్తారు అగ్నిలింగానికి రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది చాలా పెద్ద విగ్రహం అత్యంత శక్తివంతమైన విగ్రహం అరుణాచల శివుణ్ణి దక్షిణామూర్తి స్వరూపంగా కొలుస్తారు ఒకవేళ మీరు గురువారం రోజున అక్కడ ఉంటే ఖచ్చితంగా దీపం వెలిగించండి రూపాయలకు శనగల దండ అమ్ముతారు మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే శనగల దండలను స్వామివారికి సమర్పించండి అది స్వామివారి మీద వేస్తారు సన్నిధి రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళి కుడివైపు తిరిగితే రామ్ సౌరత్ బాబా ఆశ్రమం ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుంది రమణ మహర్షివారి ఆశ్రమంలోకి వలే ఇక్కడ కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇక్కడ ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడతారు విదేశీయులు కూడా సామాన్యులతో పాటు లైన్లో ఉండి ప్రసాదం స్వీకరిస్తారు ఒకసారి అక్కడ ప్రసాదం స్వీకరించండి ఆడి అన్నామలైకి దగ్గరలో అర్ధనారీశ్వర టెంపుల్ వెనుక మన తెలుగువారి ఆశ్రమం అన్నపూర్ణాదేవి ఆశ్రమం ఉంది ఇక్కడ పెట్టి భోజనం ఒక్కసారైనా ఖచ్చితంగా తిని తీరాల్సిందే అన్నపూర్ణమ్మ ప్రసాదం కదా అద్భుతంగా ఉంటుంది మన తెలుగువారిది కదా ఆదరణ కూడా ఎక్కువ